పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు, శనిగ్రహంతో కలిసి సంచరిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి అనుకూలతను ఇస్తుంది. అయితే శనిగ్రహంతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆటంకాలను అధిగమించాలి అంటే సంకల్ప బలం అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి చాలా అవసరం. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు, పని మొదలు పెట్టిన వెంటనే ఏదైనా ఆటంకాలు కలిగిన వెంటనే అబ్బా ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి కనుక పక్కన పెట్టేస్తే ఎప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో విజయం సాధించలేరు. కాబట్టి ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళాలి. అంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి స్వల్పంగా నిదానంగా జరుగుతూ ఉంటాయి. కానీ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి సూచిస్తూ ఉంది. సమయం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది, కాలం సహకరిస్తుంది. ఎప్పుడైతే కాలం అనుకూలంగా మారుతుందో, కాలం సహకరిస్తుందో చేసేటటువంటి పనులు చక్కగా ధైర్యంగా అడుగులు వేయాలి. ఈ మాసంలో పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ, చేసేటటువంటి పనులు కానీ, చేసేటటువంటి ప్రయత్నాలలో కానీ చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యసిద్ధి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇంట్లో కానీ బయట కానీ స్వల్పమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా చికాకులను అధిగమించి గనక ముందుకు వెళ్ళినట్లయితే విజయం అనేటటువంటిది ఖచ్చితంగా మారుతుంది. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ మాసంలో పంచమస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మీ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. పంచమస్థానంలో శుక్రుడు కనుక ఉంటే మానసికమైన ఆనందానికి, ఉల్లాసానికి, ఉత్సాహానికి ప్రతీక. పంచమస్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం కలిగినప్పుడు మనస్సులో ఏదైతే బలంగా వృశ్చిక రాశి వారు సంకల్పించుకుంటారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి పంచమస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావంతో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే 9, 10, 11 తేదీలు అనేటటువంటి ఈ రాశి వారికి బ్రహ్మాండమైన అనుకూలత కలిగిస్తుంది. అలానే 7, 8, 9 తేదీలలో చేసేటటువంటి ప్రయత్నాలలో అనుకూలతలు పెరుగుతాయి. ప్రధానంగా చెప్పాలంటే విద్యా సంబంధమైన విషయాలు కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఈ మాసంలో ప్రథమ పక్షంలో తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కానీ విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. అలానే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు అనేటటువంటివి అందకుండా పోతూ ఉంటాయి. అంటే కాంట్రాక్ట్లు అనేవి దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతూ ఉంటాయి. అలానే ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు గతంలో రుణాలు చేసి ఆ రుణాల నుంచి ఇంట్రెస్ట్లు కడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి వారి నుంచి కొద్దిగా ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 6వ స్థానంలో బుధుడు 9వ తేదీ వరకు వక్రంలో సంచరిస్తాడు. ఈ వక్రంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా నరాలకు సంబంధించినటువంటి సమస్యలతో కానీ వృశ్చిక రాశి వారు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంది. కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ప్రయత్నించినట్లయితే మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే 1వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు కనుక చూసుకుంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా సమయానికి రావాల్సిన ధనమంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఎదుటివారిని ఎప్పుడైతే ఆకట్టుకుంటారో తద్వారా చేసేటటువంటి పనులు సులభంగా మారుతూ ఉంటాయి. 3వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో
రిలేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఎవరెవరైతే దూరం అయిపోయినారో మరలా వాళ్ళని దగ్గర చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అలానే ఉద్యోగపరంగా ఉద్యోగస్తులతోటి ఎక్కడెక్కడైతే సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారు ఈ 3, 4, 5వ తేదీలలో చేసేటటువంటి ప్రయత్నాల వలన, చేసేటటువంటి పనుల వలన సమస్యలు అనేటటువంటివి చక్కగా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ 7 గంటల 40 నిమిషాల వరకు ఈ రాశివారికి మీ మాటకు చక్కగా విలువ పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆత్మీయుల నుంచి చక్కటి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలోకి వృశ్చిక రాశి వారు వెళ్ళబోతూ ఉన్నారు. 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉండేటటువంటి రోజులలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి శుభకాలం అని చెప్పాలి. అలానే ఈ 7, 8, 9వ తేదీలలో తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తును మార్చేసేటటువంటి విధంగా కూడా ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు. ఇక 9వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా, ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఆరోగ్యం మీద ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తల్లి ఆరోగ్యం ఒక సమస్యగా పరిణమించే అవకాశం ఏర్పడుతుంది. అలానే అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఆరోగ్య భంగం కానీ, కుటుంబంలో అశాంతి కానీ, చేయాలనుకున్నటువంటి పని చేయలేకపోవడం కానీ, లేదా చేసిన పనే మరలా చేయాల్సి రావడం కానీ వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పాలి. 11వ తేదీ ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి కనుక తీసుకుంటే 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు వివాదాలు తొలగిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఇది బ్రహ్మాండమైన అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. అలానే శుభవార్తలు వినటానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్తాను, అనుకూలమైన సమయము. 13వ తేదీ ఉదయం 12 గంటల మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో రకరకాలైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ప్రయాణాల పరంగా కానీ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట ఎదుటివారికి సూదుల్లాగా గుచ్చుకుంటుంది. కాబట్టి మాట మీద కంట్రోల్ ఉంచుకోవటం అనేటటువంటిది 13, 14, 15వ తేదీలలో వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.